జుంకల జాయిన్. రైట్, ముందుగా జగదీష్ గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్. జగదీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి జగదీష్ గారు, పెన్షన్ దారులను ఇబ్బంది పెడుతుంది ఎవరు అని అనుకోవచ్చు, మొత్తానికి ఎన్నికల కమిషన్ ఆంక్షలతోటి వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి అయితే తెరపడినట్టు తెలుస్తోంది, దీని వెనక చంద్రబాబు గారు ఉన్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది, పెన్షన్ దారులందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి మీద ఉసిగొలిపి తద్వారా లబ్ధి పొంది ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఒక ప్రయత్నానికి తెరదీసినట్లయితే కనపడుతూ ఉంది అనేది ఇటు కూటమికి సంబంధించినటువంటి నేతలు ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఏమైతేనేమి పెన్షన్ దారులను ఎండలో నిలబెట్టి వెయిట్ చేయించి, వృద్ధులను వితంతువులను వెయిట్ చేయించి మరి వారు పెన్షన్లు తీసుకోవటం అనేది ఒక ఇంత అయితే వారికి సమస్యగా మారింది, దానికి కారకులు ఎవరు అనుకోవచ్చు? బ్రహ్మ గారి గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి, పైన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. సార్, ఈ ఈ ఎన్నికల నగరం మోగినప్పటి నుంచి కూడా ఏదో ఒక డైవర్ట్ పాలిటిక్స్ వీటిని బాగా జనబాహుల్యం తీసుకురావడం బాగా అలవాటు అయిపోయింది. ఇది ఇప్పుడు పెన్షనర్లకి ఓటు ఉంది కాబట్టి పెన్షనర్లకి వాలంటీర్లని ఎలక్షన్ కమిషన్ నిరోధించింది, వాళ్ళని వాళ్ళు ఇవ్వకుండా. డబ్బులేదే ఉంటే పెన్షనర్లకి వాలంటీర్లు కాకపోతే సచివాలయ ఉద్యోగులు ఇస్తారు, లేకపోతే రెవెన్యూ ఉద్యోగులు ఇస్తారు, పెన్షన్లు తీసుకుంటారు కదా పెన్షన్. ఇప్పుడు ఆసరా జనవరిలో వేసిన ఆసరా ఇప్పటికీ సగం మందికి చేరలేదండి, జనవరిలో బటన్ నొక్కారు ఈ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఫిబ్రవరిలో వేసిన చేయూత ఒక్కరికి కూడా అందలేదు, ఫిబ్రవరిలో బటన్ నొక్కారు. ఇలాంటి మనలోనే తప్పులన్నీ పెట్టుకొని ప్రతిపక్షాల పైన పడడం అలవాటు చేసుకుంటే ప్రజలకు సేవ చేయాలనుకునే మీ గొప్పతనాన్ని, మీ గొప్ప ఆలోచనలు ఎవరు అడ్డుకోరు, ప్రజలకు సేవ చేయాలంటే ఎవరు అడ్డుకోరు. వాస్తవంగా అయితే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు రోడ్లు వేస్తే అడ్డుకున్న చరిత్ర మీది. మీరు మేము డబ్బులు ఇచ్చేస్తామంటే ప్రతిపక్షాలు మమ్మల్ని అడ్డుకుంటానే, మేము స్పెషల్ స్టేటస్ ని బస్సులో పెట్టు లారీలో కంటైనర్లోకి ఇచ్చేసి ఆంధ్రకి తీసుకొస్తామంటే గాలి తీసేసింది, పోలవరాన్ని పరుగులు పెట్టిస్తుంటే వీళ్ళు అడ్డుపడ్డారు. మీరు చేయలేని పనులకి ప్రతిపక్షాలు నిందించిన ఎందుకండి? ప్రజలకు మేలు చేయాలని మీకుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అభివృద్ధి వైపు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇలాంటి వాటిని మీరు ఎన్నికలప్పుడు మీ తప్పుడు విధానాల కోసం, మీ తప్పుడు రాజకీయాల కోసం బలి చేయడం ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ముందులాగా మూర్ఖంగా ఆలోచించరు. గతంలో వాళ్ళు మభ్య పెట్టారు, మూర్ఖులను కూడా మూర్ఖులను కాదు మభ్య పెట్టారు. వాస్తవంగా అయితే గత ఎన్నికలప్పుడు వివేకానంద రెడ్డి హత్య చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఓ ఒక అసలు చాలా మంది నమ్మారు కూడా, సానుభూతి కూడా క్రియేట్ అయింది. ఆ హత్యతో లబ్ధి పొందారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 5 సంవత్సరాలుగా ఆ హత్య గురించి పట్టించుకోలేదు, దాన్ని ఎవరు చేశారో నేను చేయలేదంటే వాళ్ళు చేసిన వాళ్ళు పట్టుకోలేదు. ఇలాంటివి ఆ కోడికత్తి సీన్ ఇలాంటివి నేనేమంటానంటే, నీకు ప్రజల సంక్షేమాన్ని కోరే వాళ్ళే అయితే ఎవరు అడ్డుకోవటం ఏంది? అసలు మీకు మీ దగ్గర డబ్బు లేక ప్రతి డబ్బు లేదు అనేది కూడా వాస్తవం. శ్వేతరత్నం శ్వేతపత్రం గురించి చేయమంటుంది వాస్తవ పరిస్థితులు చెప్పరు. మిమ్మల్ని నమ్మించడానికి మీరు విశ్వ ప్రయత్నం చేయడం తప్ప ప్రజలకు వాస్తవాలు చెప్పిన పాపాట పోలేదు. అదేవిధంగా ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దానిపైన విశ్లేషణ పరిపూర్ణంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో అధికార ప్రతిపక్షం కూడా విఫలమైందని నేను ఉంటాను. వీళ్ళు చేసే ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైనవని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా ప్రజలకి పూర్తి అవగాహన వస్తే వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరు తప్పుడు విధానాలు తప్పులు చెప్తున్నారు అనేది అర్థమవుతుందని నా అభిప్రాయం అండి. వాస్తవంగా ఈ ఎన్నికల్లో గత ఎన్నికల్లాగా ప్రజలను మభ్య పెట్టలేరని నా ఉద్దేశం కూడా. ప్రజలు కూడా పూర్తిగా అవగాహన చేసుకున్నారు. అసలు ఆర్థిక పరిస్థితి ఇంత ఇంత దారుణంగా ఉంటే గతంలో ఇచ్చిన 2 పథకాలే వాళ్ళకి అందకుండా ఉంటే పెన్షన్ల విషయంలో తప్పు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఇలాంటి తప్పుడు విధానాలని ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తే వీళ్ళు ఖచ్చితంగా ఈసారి తగిన గుణపాఠం చెప్తారని చెప్తున్నాను. రైట్, మొత్తానికి కూటమికి ఏ మేరకు ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే బయట రకరకాల ప్రచారం జరుగుతుంది, నిన్న మొన్నటి దాకా వాస్తవంగా
ఒకటో తారీఖు వస్తే వాలంటీర్లు ఇంటి వద్దకు వెళ్ళి వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం ఉండేది. కావాలని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వృద్ధులకి వికలాంగులకి టయానికి పెన్షన్ ఇవ్వనీయకుండా చేసేటువంటి కార్యక్రమం వీళ్ళు చేశారని రకరకాల ప్రచారం అధికార పార్టీ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నాయి. మరి ఇది కూటమికి దెబ్బ కదా ఎన్నికల సమయంలో. బ్రహ్మనాయుడు గారు నిజం చెప్పులేసుకునే లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చేస్తుందని ఒక సామెత ఉంది. వీళ్ళు వీళ్ళు చేయాల్సిన డ్యామేజ్ కోసం గట్టిగా ప్రయత్నం చేసింది అధికార పార్టీ. అయితే డే బై డే మొదటి రోజు నమ్మినట్టు రెండో రోజు వాళ్ళ నమ్మకం వాళ్ళకి అర్థమైంది వాస్తవాలు ఏంటో. అబద్ధాన్ని కాసేపు నమ్ముతారేమో కానీ అది అబద్ధం అని తెలియడానికి ఎంతోసేపు పట్టదు. ఇప్పటికీ మొదటితో పోలిస్తే ఇప్పటికి చాలా చాలా వరకు వాస్తవాలు తెలిసిపోయినవి. అసలు నేను మళ్ళీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఈరోజు చిన్నపిల్లలు అడిగినా చెప్తారు మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో ఆర్థికంగా, ఈ 5 ఏళ్లలో ఎంత ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందో మనకు తెలిసిన విషయమే. మద్య నిషేధాన్ని చేసి ఓటు అడుగుతారన్న మీరు మద్య నిషేధం పైన బతకడం సిగ్గుచేటని మళ్ళీ మీరు కూడా నిబద్ధత గురించి మడవ తిప్పమని మాట తప్పమని ఈ తప్పుడు మాటలు చెప్పుకుంటూ ప్రజలు నిర్ణయాలు నమ్మిస్తారు. అదేవిధంగా వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, వీళ్ళు చేసిన తప్పుడు విధానాలు ప్రతిపక్షం ఏ మేరకు ప్రతిపక్షం కావచ్చు, ఈ రోజు కూటమి కావచ్చు, ఏ మేరకు ప్రజల్లోకి తీసుకెళ్తుందో అనే దానికి కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ప్రజలు కూడా ఈరోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ ద్వారా వాస్తవాలు అయితే రోజులు గడవక ముందే తెలిసిపోతాయి. దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయినా ఇంకా పూర్తిగా ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రతిపక్షాలు ప్రయత్నించాల్సిన అవసరం ఉందండి. రైట్, మళ్ళీ వస్తాను జగదీష్ గారి దగ్గరికి. మనతోటి హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.